కరోనాతో మరణించిన రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అల్లాడి రాజేశం అనే విశ్రాంత ఉపాధ్యాయునికి, అదే గ్రామానికి చెందిన చిలువేరు రవీందర్, కానరాని కుల సంఘాలు కొందరు దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. మానవత్వం నడిచి వచ్చి విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం ముందు నిలబడింది. అనేక మంది ఆర్యవైశ్యులు, బంధుమిత్రులు దహన సంస్కారానికి హాజరై మానవత్వం బతికే ఉందని నిరూపించారు. కరోనాతో మరణించిన అల్లాడి రాజేశం అనే విశ్రాంత ఉపాధ్యాయుడి అంతిమ సంస్కారం అనాథ శవం మాదిరిగా జరగలేదు. ఇదే గ్రామానికి చెందిన చిలివేరు రవీందర్, గొల్లపల్లి గ్రామానికి చెందిన కేశెట్టి కమలమ్మ, చేవూరి పోచయ్యల దహన సంస్కారంలో కానరాని కుల సంఘాలు కొందరు రాజేశం అంతిమ సంస్కారంలో పాల్గొనడంతో మార్పు మొదలైందా అనిపించింది. ప్రతి కరోనా బాధితుల కుటుంబాలకు ఇలాగే ప్రజలు కదలివచ్చి మనోనిబ్బరాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.